సార్ ఒకటి మాట ఉంది, బీజేపీ ఫ్రీ సౌత్ ఇండియా అని. క్యాన్ బీజేపీ బ్రేక్ దట్? బీజేపీకి సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు కూడా కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్నారు టెక్నికల్లీ ఆన్ బోర్డ్. కర్ణాటక, తెలంగాణ, కాంగ్రెస్ కి ఎక్కడ ఉంది? ఏపీ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ కలిసిన 55 సీట్లలో కాంగ్రెస్ ఈసారి ఉన్న 55 సీట్లు 19 సీట్లు కేరళ నుంచి గెలిచారు. కరెక్ట్. 19 తీసేస్తే ఎంత అవుతుందండి వీళ్ళకి? 36 అంతే కదా? అవును, అది ఆ పరిస్థితి. సో 36 సీట్లు వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి గెలిచారు. సో ఈ సౌత్ నుంచి బీజేపీ ముక్త్ సౌత్ అనగానే కాంగ్రెస్ ఎక్కడుంది? కేరళనే ఒకటి ఉంది, ఇప్పుడు కర్ణాటకలో ఉంది, దాని తర్వాత ఎక్కడున్నారు కాంగ్రెస్కి? ఆఫ్కోర్స్ కేరళలో ఆపోజిషన్లో ఉన్నారు వాళ్ళు. అవును, ఇక్కడ రాగానే వాలయార్ క్రాస్ చేయగానే తమిళనాడులో రాగానే వాళ్ళు 2 సీట్లు పడేస్తారు. సార్ తమిళనాడు, ఐ మీన్ ఇంతకు ముందు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు దేర్ వాజ్ నథింగ్, డిఎంకే, ఏడిఎంకే అండ్ అన్నామలై, 3-way ఫైట్ ఉండేది. రీసెంట్లీ లాస్ట్ వీక్ జోసెఫ్ విజయ్, తలపతి విజయ్ అని ఎవరినైతే అంటారో హీరో జోసెఫ్ విజయ్, హీస్ హ్యాడ్ అనౌన్స్డ్ ఎ పార్టీ. కరెక్ట్. కానీ ఆయన పోటీ చేయట్లేదు ఈసారి. ఎంపీకి పోటీ చేయట్లేదు, హీఈస్ కంటెస్టింగ్ ఫర్ అసెంబ్లీ. అక్కడ ఎట్లా అంటే తమిళనాడులో మీరు ట్రెడిషనల్ గా చూసుకుంటూ వస్తే యాక్టర్స్ ఆర్ బిగ్ హిట్స్. ఎస్, 100%. కానీ ఏపీలో కూడా మనకు ఎన్టీ రామారావు గారు ఒక్కరే హిట్ అయ్యారు. అవును, ఎప్పుడైనా ఏఎన్ఆర్ గారు పోటీ చేస్తే ఐఎమ్ షూర్ హీ వుడ్ హావ్ నాట్ వన్ ద సీట్. కరెక్ట్. కృష్ణంరాజు చూసాం ఒకసారి ఎంపీగా, ఐ థింక్ వైజాగ్ నుంచి కలిసారు. అవును, దాని తర్వాత మన దగ్గర యాక్టర్లు ఎవరు లేరు. జయసుధ, జయప్రద వీళ్ళందరూ అక్కడెక్కడ పోటీ చేస్తుంటారు, కానీ వీళ్ళకు అసలు ఆన్ దర్ ఓన్ ఒక పొలిటికల్ పార్టీ సెటప్ లేదు. ఈయన ఈయన దగ్గర ఉన్న పాపులారిటీ తీసుకొని దాంట్లో దుంకుతాయి. ఎందుకంటే అది ఎండ దడ్డే పొలిటీషియన్గా ఉంటే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఆ రేట్లు, ఈ రేట్లు, ఈడీ రేట్లు తక్కువ ఉంటుంది. అది అదొకటే, ఇంకేం లేదు వీళ్ళకి. మరి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని రొటేట్ చేసుకోవచ్చు త్రూ పాలిటిక్స్. అది రెండు ఏమి అన్నమాట. సరే, విజయ్ ఏం చేయబోతున్నా నాకు తెలియదు, కానీ అక్కడ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ట్రెడిషనల్ తమిళనాడులో బోత్ ద చీఫ్ మినిస్టర్స్ అంటే మూవీ ఫీల్డ్ నుంచి వచ్చిన ఇద్దరు, కరుణానిధిని కూడా కౌంట్ చేసుకోవచ్చు. కానీ మన ఎంజీఆర్ కానీ జయలలిత కానీ చూస్తే వీళ్ళిద్దరు దే ఆర్ నాట్ ఫ్రమ్ తమిళనాడు. ఓకే, ఫర్ దట్ మ్యాటర్ రజనీకాంత్ ఎందుకు ఎంటర్ కావట్లేదు పాలిటిక్స్? మహారాష్ట్ర, ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. వాళ్ళు ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు పుల్ల నుంచి. ఓ, గాయక్వాడ్ సాబ్ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అని ఒరిజినల్ పేరు అది, శివాజీరావు గాయక్వాడ్. శివాజీరావు గాయక్వాడ్. సో ఎంజీఆర్ గారు ఇది మలయాళి. ఎస్, జయలలిత టెక్నికలీ తమిళియన్ కానీ ఇది మైసూర్ అయ్యంగారు. ఓకే, ఓకే. సో ఇది ప్రాబ్లం ఉండే, కానీ అప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు గెలిచారు. బట్ వాట్ ఎంజీఆర్ డిడ్ వెరీ గుడ్ వాజ్ ఆయన ఉన్నప్పుడే జయలలిత అని ఒక ఇయర్గా నామినేట్ చేసుకున్నారు. నా తర్వాత ఏముంటుంది అని చెప్పి క్లారిటీ ఉండే. ఏడిఎంకేలో జయలలిత ప్రాబ్లం ఎక్కడ ఉండే, ఎవరిని పైకి రానియలేదు ఆమె. ఈ పన్నీర్సెల్వంని ఒక డమ్మీగా పెట్టుకుంది అంతేకానీ, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆమె పక్కన వెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేశారు. కానీ పన్నీర్సెల్వం కానీ జోన్ ఈ కెనాట్ గెట్, ఈవెన్ పళనిస్వామి కూడా అంతే. ఇప్పుడు కూడా లాస్ట్ టైం కూడా వచ్చిన ఓట్లు అంతా జయలలిత సింపతి మీద వచ్చింది, ఈసారి ఇది రాదు. దట్ ఈస్ వేర్ అన్నామలై ఇస్ ఫిల్లింగ్ ఇన్. ఎస్, అన్నామలై లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే సార్, కామన్ యువత ఎవరైతే హూ ఆర్ ఫెడ్ అప్ విత్ డిఎంకే అండ్ ఏడిఎంకే ఆర్ లుకింగ్ టువర్డ్స్ అన్నామలై బికాస్ హీస్ ఎ న్యూట్రల్ పర్సన్. బీజేపీ, కాషాయం, హిందుత్వం అన్నీ తీసేస్తే వి నీడ్ సమ్ అదర్ ఆల్టర్నేట్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ జగన్ కి ఆల్టర్నేట్ గా పవన్, అరే వి హ్యావ్ టు గెట్ సమ్ ఆల్టర్నేట్ అనే విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారో, విజయ్ని, సారీ, అన్నామలై గారిని అలా చూస్తున్నారు యూత్ తమిళనాడులో. కరెక్ట్. వెన్ జోసెఫ్ విజయ్ ఎంటర్స్ ద గేమ్, ఈ యూత్ అనేది వాళ్ళ పొలిటికల్ వ్యూస్, దేర్ ఆస్పిరేషన్స్ అన్ని వదిలేసి ఒక స్టార్డమ్ వెనకాల వెళ్ళిపోతాం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా? తక్కువ అది చాలా, ఎందుకంటే తమిళనాడులో ట్రెడిషనల్లీ ద్రవిడియన్ ఓట్స్ ఫిలిం యాక్టర్స్కి వెళ్ళదు. ఓకే, ఓకే. విజయ్కి వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ రిలీజన్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఓట్లు రావచ్చు. కానీ ట్రెడిషనల్లీ ఇది కమ్మి. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇంత ఏ లీడర్ లేకున్నా కానీ ఏఐడిఎంకి లాస్ట్ టైం మంచి ఓట్లు వచ్చినా, గెలవలేదు ఎక్కువ కానీ ఓట్లు వచ్చినాయి. అన్నామలై గారు మీరు చెప్పినట్లు ఏం చేస్తున్నారంటే, నేను ఒక క్లీన్ ఇమేజ్, ఎస్, నాన్ ద్రవిడియన్ పాలిటిక్స్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఆయన ఐ థింక్ సౌత్లో, సౌత్ అని కాదు నార్త్లో కూడా ఎవరైనా క్లారిటీ ఆఫ్ థాట్ లీడర్ కొన్నారంటే ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ మోదీ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ అమిత్ షా, ఇట్ ఇస్ ఇట్స్ అన్నామలై. అన్నామలై చాలా క్లియర్ ఆయన థాట్. ఆయన అమిత్ షా గారు ఎక్కువ మాట్లాడారు దానికోసం, ఆయన మాట్లాడితే క్లియర్గా మాట్లాడతాడు. సో అన్నామలై ఇస్ దేర్. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఈ డిఎంకే ఏడిఎంకే మీరు చెప్పినట్ల ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో వాళ్ళు ఈ తమిళనాడు అంత సత్యనాశ అయిపోయింది. ఆ ఇమేజ్ యాంటీ హిందీ, నేను యాంటీ బ్రాహ్మిన్, ఈ లుక్, ఈ ఒక ఒక ఇమేజ్ని బయటకి బడికి రావడానికి అన్నామలై. వాచింగ్ దిస్ పార్లమెంట్ సెషన్ ఐ సా దిస్ గైస్ తేజస్వి సూర్య గారిది స్పీచ్ ఒకటి చూసాను హిందీ ఇంపోజిషన్ గురించి. ఇస్ దట్ ట్రూ? హ్యావ్ యూ వాచ్ దట్ క్లిప్? కరెక్ట్. దట్స్ ఐమ్ సేయింగ్, హిందీ ఇంపోజిషన్ అనేది ఇట్స్ అ ఫనీ థింగ్.
ఇది ఇప్పుడు కాదు, 1960 నుంచి స్టార్ట్ అయింది. 1960 అప్పుడు కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ వాళ్ళు హిందీ తీసుకొస్తే వీళ్ళకి గొడవ వేశారు. మొన్న మీకు గుర్తుంటుంది ఈ నితీష్ కుమార్ ఇండియా అలయన్స్ మీటింగ్లో స్పీచ్ హిందీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మొదలు పెడితే మన పక్కన కూర్చున్న స్టాలిన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కొంచెం హిందీలో మాట్లాడమని అడిగారు. అవును, హిందీ నుంచి ట్రాన్స్లేట్ చేసి ఇంకేమైనా భాషకి, ఇంగ్లీష్లో ఏదైనా చేయని బో అని చెప్పిండు నితీష్ కుమార్ ఓపెన్. అవును, ముందే ఆయన కోపంలో ఉన్నాడు, కోపం తర్వాత తెలిసింది ఎందుకుందో అని. సో అది నేచురల్లీ పోరాపో నేను చేయలేను ఓఎన్ చేసుకో, హిందీ నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఒక్కడు మాట్లాడలేదు. అవును, నార్ స్టాలిన్ నార్ కాంగ్రెస్ క్రిటిసైజ్ నితీష్ కుమార్ అని దాట్ డే. ఇదే మోదీ గారు చేస్తుంటే సార్, ఇంకొక డౌట్, నితీష్ కుమార్ తీసి పక్కన పెడదాం సార్, మేబీ నితీష్ కుమార్ వాజ్పేయి గారి టెన్యూర్లోనే మినిస్టర్ చేశాడు, సో సీనియర్ పర్సన్, ఒక మాట అంటే పడ్డారని అనుకుందాం. వేరే తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు కూడా స్టాలిన్ లాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే వేరే, ఐ మీన్ వాళ్ళు క్రెడిబిలిటీ ఎలా పెరుగుతుంది? దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దట్ ఇస్ ద పాలిటిక్స్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు బయటకు వచ్చి ఇదే తమిళనాడు నుంచి చాలా మంది ఢిల్లీలో బాంబేలో సెటిల్ అయిపోయారు, బాగా హిందీ మాట్లాడతారు. ప్రాబ్లం స్టాలిన్ వాళ్ళు నడిపిస్తున్న స్కూల్, వాళ్ళ ఫ్యామిలీ స్కూల్ అక్కడ హిందీ ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఏంటంటే ఈ తమిళనాడులో ఉన్న పిల్లల్ని, ఎస్పెషలీ యంగ్స్టర్స్ని, వాళ్ళని వాళ్ళ పక్కన పెట్టుకోవాలంటే యాంటీ హిందీ, ఓ నార్త్ ఇండియా వాళ్ళు వస్తున్నారు మన ఉద్యోగాలను తీసుకెళ్ళిపోతున్నారు, మీరు చేయకపోతే వాళ్ళు చేస్తున్నారా? మీరు కన్స్ట్రక్షన్ సెక్టర్, కేరళ కూడా అంతే కదా, కేరళలో ఉన్న మలయాళీ కేరళలో పనిచేయడు, బయటికి వెళ్ళి పనిచేస్తాడు బాగా. కరెక్ట్, హైదరాబాద్ లాంటి ప్లేస్లో 500,000 మంది మలయాళీ ఉన్నారు. అవును, సో దాట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ ఆ స్టేట్లో ఉన్న వాళ్ళని, యంగ్స్టర్స్ని, వాళ్ళకి ఉద్యోగం లేనప్పుడు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు, యాంటీ హిందీ. చూడండి, యూపీ వాళ్ళు మన డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, మనం సపరేట్ ద్రావిడ నాడు చేసుకుందాం, ఇదన్నీ వీళ్ళ బ్రెయిన్ వాషింగ్. ఇదే బ్రెయిన్ వాషింగ్ చేసి తమిళనాడు శ్రీలంకలో వెళ్ళి గొడవ చేస్తే వాడు కొట్టాడు వాళ్ళు. ఇది వేలుపల్లె ప్రభాకరన్ వాజ్ ఎ క్రియేషన్ ఆఫ్ ఇండియా, మనకు అందరికి తెలుసు అది. ఎస్, అక్కడ తమిళ ప్రాబ్లం ఉండే, సినాలీస్ డామినేషన్ ఉండే, కానీ ఈ వేలుపల్లె ప్రభాకరన్ ట్రైన్ ఎవరు చేశారు? ఆర్మ్స్ ఎవరు సప్లై చేశారు? ఇండియన్ ఆర్మీ. అది ఎవరు ఆర్డర్స్ మీద? ఇందిరాగాంధీ ఆర్డర్స్. బింద్రన్ వాళ్ళు ఎవరు ఉండండి? ఎస్, సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ, అకాలీస్ చేతిలో ఉన్న ఈ బాదల్ వాళ్ళ చేతిలో ఉన్న ఈ సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ అన్ని గురుద్వారాలు మేనేజ్ చేస్తుంది, మేజర్ గురుద్వారాస్. ఆ వాళ్ళని బ్రేక్ చేయకపోతే వాళ్ళు చేయలేకపోయిన ఇందిరాగాంధీ వాళ్ళ డామినేషన్ని కావాలని చెప్పి ఇంకోని తీసుకొచ్చారు, రిలీజియస్ ప్రీచర్ జర్నైల్ సింగ్ బింద్రన్ వాళ్ళే రిలీజియస్ని తీసుకొచ్చి ఈ బాదల్స్ అగేన్స్ట్ పెట్టారు. ఆ తక్త్ మీద కూర్చోపెడతాం కూడా ఇందిరాగాంధీనే చేసింది. సో ఈ భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను ఇప్పుడు దాన్ని. లాస్ట్లో వరం ఇచ్చిన శివుడు తల మీదనే భస్మాసుర్ చేయి తీసుకొచ్చి ట్రై చేస్తున్నాడు. అదే జరిగింది ఇందిరాగాంధీతో. ఫస్ట్ బింద్రన్ వాళ్ళే, నెక్స్ట్ వేలుపల్లె ప్రభాకర్. మీరు ట్రైన్ చేసిన ఆయననే మీ ఆర్మీ మీద ఐపీకేఎఫ్ శ్రీలంక వెళ్ళినప్పుడు వాళ్ళు చంపారు. మీరు శ్రీలంకన్ ఇష్యూ కూడా మీరు షార్ట్ అవుట్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. రాజీవ్ గాంధీ మీద కూడా అటాక్ జరిగింది. రాజీవ్ గాంధీ హింసెల్ మీద బిగ్గెస్ట్ బ్లండర్. ఎస్, ఐపీకేఎఫ్ పంపించడానికి ఏం. సో ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్ స్లైట్లీ అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నాం మనం, కానీ